మనతో పాటు తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ అండ్ తెలంగాణ ఉద్యమకారుడు పాషం యాదగిరి సార్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్కారం సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గీతం అండ్ తెలంగాణ చిహ్నం అండ్ తెలంగాణ తల్లి విగ్రహం ఈ మూడింటిని మారుస్తున్నారని చెప్పి గవర్నమెంటు ఒకటి రిలీజ్ చేసింది. ప్లస్ ఇప్పుడు పాత పాట జహే తెలంగాణ అనే దాన్ని రాష్ట్ర గీతంగా పెడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? తెలంగాణ గీతం అనుకుందాం, దాన్ని పెట్టేటప్పుడు దాంట్లో అద్భుతంగా ఉన్నది, చాలా బాగున్నాయి, కరెక్ట్. కానీ సర్వజ్ఞ సింగ భూపాలు మీద ప్రశంస ఏంది? సర్వజ్ఞ సింగ భూపాలుడు ఏం పనులు చేసినాడు? ఆఖరికి బలవంతంగా పోతులను తీసుకొచ్చి సస్తానారాయణపూర్ కట్టించినాడు కదా, దేవరకొండ కట్టించినాడు. ఆయన ఏం చెప్పినాడు? పైన ఆమె ఉంపుడు కత్తిలేదు మంటపం ఉంటుంది, భోగిని మంటపం ఉంది, ఇప్పటికి ఉంది. భోగిని దండకం రాయించినాడు. చివరికి పోతలకు తప్పనిపించింది, బలవంతం చేసి తను తాను కొడతాను చంపుతానంటే రాసినాడు. తర్వాత మహా దాని పాప పరిహారం ఏం చేసినాడు? భాగవతం రాసినాడు. రాసేటప్పుడు మళ్ళీ సర్వజ్ఞ సింగ ఉపాడు ఏం చెప్పినాడు? నీ భాగవతం నాకు అంకితం ఇవ్వన్నాడు, నేను ఇవ్వనన్నాడు. ఈ పాపం నేను చేయను, ఇది దేవుడి కదా, అదంటే వేరే విషయం, దేవుడి చేయను అంటే ఒత్తిడి తెస్తే ఏమన్నాయంటే ఆయన పద్యమే చెప్పినాడు, బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ ఈ కూళ్ళకు అంటే దుర్మారులకు ఇచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కౌలు హాలుకులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్ధాలుకులైననేమి, నిజధారా సుతోదర పోషణార్థమై భార్యాపిల్లని పోషించుకోవడానికి అడవుల కందమూలాలను తవ్వుకొని తింటాం, నాగలు గట్టి పంట పండించి తింటాం, కానీ మీకు మాత్రం ఇది అంకితం చేయము, ఆ పడుపు కూడు తినం అని చెప్పన్నాడు. అటువంటి సర్వజ్ఞ సింగ ఉపాన్ని పోగొడతారా? ఎందుకు పోగొడుతున్నాడు? రేచర్ల సర్వజ్ఞ సింగ్ అది రాసిందే, ఎప్పుడు రాసినారు? ఆయన సర్వజ్ఞ సింగ ఉపాడు, కేసీఆర్ బంధువు కావచ్చు, మాది అదే వంశం అని చెప్పుకుంటాడు. సర్వజ్ఞుడు ఆయన, సర్వజ్ఞుడు కాదు కదా, శ్రీనాథుడు ఇక్కడికి వచ్చి నువ్వు సర్వజ్ఞుని పొగిడాడు ఈయనను. తర్వాత ఇక్కడ నుంచి కొండవీడికి పోయినాడు. కొండవీడి రెడ్డి రాజులు ఏం చేసినారు? ఏమయ్యా నీకు విలమరాజులు గొప్పలు అనిపించినారా, మరి రెడ్డి రాజులు కాదా అన్నట్టు. అంటే అప్పుడు ఏం అప్పుడు ఏమన్నా కొండవీడి రాజు కూడా చాలా గొప్పోడే అని ఆయన పొగిడాడు. ఇప్పుడు కవులందరూ అట్లే ఉన్నారు. ఇటు నిన్నటిదాకా కేసీఆర్ ఒక విలమరాజును పొగిడినారు, ఇప్పుడు రెడ్డి రాజును పొగుడుతున్నారు. ఆ గీతంలో చోరవాణిని పెట్టడం ఏంది? ఆయన ఎవరు చోరవాణి? ఆయన పేరు ఏదో ఉంది దాని. ఆయన చంద్రబాబు బంధువు. ఆయన ఒకటేమో బీజేపీ దగ్గర వాళ్ళు, ఇంకోటి చంద్రబాబు నాయుడు బంధువు. ఆయన చేసింది ఎవరు? సిప్లిగంజ్ కదా పాట పాడింది నాటి నాటు. ఆయనకు ఆస్కార్ ఎందుకు వస్తుంది? ఏం గొప్ప ఆయనది ఉంది? అది గొప్పడా? అంత పాడినోడు హైదరాబాద్ వాడే మంగలే, ఆయన పాప పేదోడు హైదరాబాద్ అతనే సిప్లిగంజ్, ఆయనది లేదు. ఆ పాట ఎందుకు పెట్టించినంటే చంద్రబాబు నాయుడే చెప్పాడు, చంద్రబాబు నాయుడు సహచరు నా శిష్యుడు నా యాక్ట్ అంటుడు కదా, మరి ఇదెవరు నీకు ఎట్లా తెలుసు? ఆయన తెలియదు కదా, కీరవాణి ఎందుకు పెట్టిన సీఎం చెప్తేనే పెట్టిన చంద్రబాబు నాయుడు మనిషి. ఇప్పుడు ప్రజలు కూడా అంటున్నారు సార్, మన తెలంగాణలో సంగీత దర్శకులు లేరని, కవులైతేంది తెలంగాణ ఉద్యమకారులు అయితే ప్రజలు అయితే అడుగుతున్నారు. మన తెలంగాణలో ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వకుండా కీరవాణి గారికి ఎందుకు ఇచ్చారని చెప్పి అడుగుతున్నారు. అదే దాని వెనక చెప్తున్నారు కదా, కీరవాణికి ఎందుకు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తే చేస్తారు. చంద్రబాబు చెప్పినట్టు నడుస్తుంది, నడుస్తుంది, చంద్రబాబు పరిపాలన నడుస్తుంది. ఆయన అన్నాడు కదా చంద్రబాబు నాయుడు కాదన్నాడు కదా, సహచరుణ్ అన్నాడు. మరి ఈయన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు శిష్యుడని ఎవడని అంటే ఆయన చెప్పు తీసుకుని కొడతాను అంటున్నాడు ఆయన. శిష్యుని కాదు, మరి నువ్వు నోట్ ఫర్ ఓట్ కేసులు ఎందుకున్నావు? నువ్వు నిన్నేం చేయాలి మరి? ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిన్న తొందరలో నీకు శాస్తి చేస్తారు, తెలుసుకోవాలి ఆయన అంతా. ఎక్కువ రోజులు ఏం పట్టదు, తెలంగాణ ప్రజలు కూడా కాదు, కాంగ్రెస్ ఉన్న వాళ్ళే చేస్తారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆ పని చేస్తారు. ఆయనకి తెలుసలేదేమో, నువ్వు నోట్ ఫర్ ఓట్ కేసు ఉన్న వాళ్ళేదా, నీ హియరింగ్ అయినవా లేదా, రేపు జూన్లో హియరింగ్ ఉందా లేదా, నువ్వు జైలుకు పోయినవా లేదా ఈ పనిలో, నువ్వు ఆయన శిష్యునివా కాదు, నువ్వు చెప్పది నువ్వే చెప్పు. ఆయన అంటే ఎందుకు తిరిగినావు నువ్వు? ఆయన గురువాను పోనీ, ఆయన శిష్యుని కాదు, నువ్వు గురువు బా చెప్పండి, చంద్రబాబుతో చెప్పించండి నాకు గురువు, నేను ఆయన శిష్యుడు కాదండి, నాకే ఆయన గురువు అని చెప్పి చంద్రబాబుతో చెప్పించును, చంద్రబాబును ఒప్పించమను కాదంటే ఏదైనా సరే నువ్వు చోరవాణిని ఎందుకు పెట్టుకున్నావు? చంద్రబాబు నాయుడు పెడితే చెప్తే కాదా? చంద్రబాబు నాయుడు ఆయన ఒకటే కులం అండి, చంద్రబాబు నాయుడు బంధువు ఆయన కీరవాణి చోరవాణి, అందుకని ఆయన చెప్తేనే పరిపాలన అదే నడుస్తుంది అక్కడ. అందుకనే మనకు కూడా భయం ఏమవుతుందంటే ఆయన ఏ చెప్తే అది జరుగుతుంది, ఇక్కడ తెలంగాణలో అదే జరుగుతుంది. అందుకని తెలంగాణ వాళ్ళంతా భయపడుతున్నారు, రేపు జరగబోయేది ఏందా అని భయపడుతున్నారు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆ దాంట్లో ప్రతీకలు ఏమున్నాయి, ఎందుకు మారుస్తున్నారు మీరు? స్థూపం పెడుతున్నారు, ప్రతీక స్థూపం పెడుతున్నారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డికి కానీ కోదండరాంకి కానీ అర్థమే కాలేదు. దాన్ని పాపం లక్ష్మీనారాయణ ముదిరాజు మేరుకున్నప్పుడు ఆయన సొంత డబ్బులతో కట్టించి దాన్ని ఇనాగరేషన్ పోతే ఆయన అరెస్ట్ చేసినారు, మేయర్. ఆయన మేయర్ని అరెస్ట్ చేసినారు లక్ష్మీనారాయణ ముదిరాజును. అయితే ఇప్పటిదాకా దానికి అఫిషియల్గా దానికి ఇనాగరేషన్ జరగలేదు. అఫిషియల్గా ఇనాగరేషన్ జరగని స్థూపాన్ని నువ్వు ఎట్లా పెడతావు? స్థూపం పెట్టుకుంటారు ఎక్కడన్నా? స్థూపం ఎక్కడ పెడతారు? నువ్వు ఎందుకు తీసినావు? చార్మినార్ ఎందుకు తీసినావు? చార్మినార్ ఎంత గొప్పది, అది ఆయన ఇబ్రాహీం కులి మొదలు పెట్టినాడు,
మహమ్మద్ కులీ పూర్తి చేసినాడు దాన్ని. అంటే కొంతమంది అంటారు సార్, అమరవీరుల స్తూపాన్ని కేసీఆర్ గారు ఉన్నప్పుడు గుర్తించలేదు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గుర్తించాడు కాబట్టి అమరవీరుల స్తూపాన్ని పెట్టాడు, ప్లస్ ఓరికంకుల్ది ఇవన్నీ పెట్టాడు అని అంటున్నారు జనాలు. కొంతమంది పెట్టినారు, మీరు గుర్తించు, కానీ పాత ఏదైనా తీసినావు అంటే నువ్వు పోటీ పెడతావా అమరవీరుల స్తూపానికి? మరి సికింద్రాబాద్లో కూడా అమరవీరుల స్తూపం ఉంది కదా, ఏం చేసినావు? ఆ దానికి దీనికి పోటీ పెడతావా? మరి ఒకటి, తర్వాత వెయ్యి స్తంభాల గుడి ఉంది అక్కడ వరంగల్లో, అక్కడ పక్కనే కాకతీయ శిలా తోరణం ఉంది, అది ఎందుకు తీసేసినావు? అంటే దీనికి దానికి పోటీ పెట్టలేదు, పోటీ పెట్టదు కదా, దాని గొప్పతనం దానే, దీని గొప్పతనం దాందే. నువ్వు వచ్చినావు మార్చాలి కాబట్టి పెడుతున్నావు, అది అద్భుతమైన శిలా సంపద కదా, అక్కడ శిల్ప సంపద ఎంత గొప్పగా ఉంది. వాళ్ళు ఏం చేసినారు, కాకతీయ రాజులు వాళ్ళు ఢిల్లీ సుల్తానుల మీద పోరాటం చేసినారు. మీరు ప్రతాపరుద్రుని కాదంటారా, తక్కువ అంటారా, రుద్రమేదం తక్కువ అంటారా, ఎంత వీరనారు కదా వాళ్ళు కదా అవన్నీ చేపించింది. అంటే వాళ్ళ శౌర్యం తెలంగాణ పౌరుషాన్ని కూడా తక్కువ చేయాలనుకుంటున్నాను ఒకటి. రెండవది, అది వాళ్ళు ఏం పెట్టి వాళ్ళ పేరు పెట్టుకున్నారు, వాటి అన్నిటికీ రామప్ప కడితే రామప్ప వడ్రాయన శిల్పి, వడ్రాయన పేరు పెట్టిన దేవాలయాన్ని కూడా రామప్ప టెంపుల్ అనే పెట్టినారు. దేవుని పేరు చెప్పలేదు, శివుని పేరు చెప్పలేదు, కట్టిన రాజుల పేరు చెప్పుకోలేదు, శిల్పి పేరే చెప్పినారు. అంత గొప్ప వాళ్ళ హృదయం, అంత విశాల హృదయం, దాన్ని ఎందుకు కాదంటున్నావు ఒకటి. రెండవది, ఈ ఇబ్రాహీం కులి కూడా చాలా గొప్పడు కదా, ఇబ్రాహీం కులి మాతృభాష దాదాపు తెలుగే, అద్భుతమైన తెలుగు మాట్లాడతాడు ఆయన, రాస్తాడు ఆయన కవులు, ఆయన ఆస్థానంలో కవులందరూ ఎవరు, అందరూ ఇప్పుడున్న ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళే, అద్దెం గంగాధర కవి, కందుకూరు రుద్రకవి, పెద్ద పెద్ద కవులు. ఈయన కూడా కవిత్వం చెప్పినాడు, ఆయన మలికిబరాముడు, మాలిక్ ఇబ్రాహీం, మలికిబరాముడు ఇబ్రాహీం చెరువు కట్టించింది, ఇబ్రాహీంపట్నం కట్టింది ఆయనే, హుసేన్ షావలి, హుసేన్ ఆయన అల్లుడు, హుసేన్ షావలి, హుసేన్ సార్ దొచ్చింది ఆయనే. అద్భుతమైన కట్టడం కదా అది, 450 ఏళ్ళ కట్టడం అది, 197 186 అడుగులు ఎత్తది, ఇంకా కింద అడుగులు 40 అడుగులు ఉంటుంది, సున్నంతో కట్టింది, చెక్కు జరగలేదు కదా అది. దాన్ని అంత అద్భుతమైన హైదరాబాద్ అంటే ప్రతీక ఏంటంటే హైదరాబాద్ చార్మినారే, మరి దాన్ని హైదరాబాద్ ప్రతీకం తీసేస్తావు, తెలంగాణ ప్రతీకం తీసేస్తావు, తెలంగాణ అస్మితం తీసేస్తావు, స్థూపం ఒకటి పెడతావు, దానికి ఇనాగరేషన్ లేదు ఇప్పటిదాకా అఫీషియల్గా. నీకు తెలుసు ఆయన కోదండరాముకు తెలియదు, రేవంత్ రెడ్డి తెలియదు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు తెలియదు, మీరేం మాట్లాడుతున్నారు? అందుకనే మీరు మార్చేటప్పుడు ఒక కమిటీ వేయాలి, 10 మందిని కూర్చోబెట్టాలి, చర్చించాలి, అప్పుడు చేయాలి. ఆ పాటలు కూడా సర్వరెడ్డి సింగపూర్ని పెట్టొచ్చాలి లేదా అని మరి పక్కన కూర్చోబెట్టుకొని కేసీఆర్ రాయించుంటాడు ఆయనతోటి, సర్వరెడ్డి సింగపూర్ని పొగడురా పొగుడు అంటే పొగుడుంటాడు ఆయన. అది మరి రాజులు ఎందుకు పోడుతున్నావు, నువ్వు రాచరిక సునాలు నొద్దంటున్నావు, ఆయన పరమ దుర్మార్గుడు కదా సర్వజ్ఞుడు, నేనే సర్వజ్ఞుడిని, నాకు అన్ని తెలుసు, ఆమ్ని సైంట్ అని చెప్పుకున్నాడు, అట్లాంటి ఉంది, నువ్వు నిజంగా పోడుతున్నావు, మరి అదే అది ప్రతీక కదా సర్వజ్ఞ సింగభూపాలది. ఇంకోటి సార్, అందశ్రీ గారు ఇప్పుడు ఈ సాంగ్ ఒక మనకి జయ తెలంగాణ అంటే అందశ్రీ గారే గుర్తుకొస్తారు, ఆయన రాచిపాడింది అది మామూలుగా, మరి ఇప్పుడు ఆయనకి ఆయన అంగీకరించినట్టేనా? ఆయన ఏముంటుంది, నువ్వు కోదండరామ అంగీకరిస్తాడా? ఇష్టం లేకపోయినా సీఎం ఏది చెప్తే ఆయన చేయాలి అంతే, ఆఫీసర్ కూడా అంతే కదా, ఇష్టం ఉన్నా లేకపోయినా సీఎం చెప్తున్నాడు చేసి తీరాలి. అదేవిధంగా అర్ధశ్రీ కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా చేసి తీరాలి అంతే, ఎందుకంటే కేసీఆర్ పట్టించుకోలేదు ఆయన అనుకుంటున్నాడు, ఒకటి పట్టించుకున్నాడు తర్వాత పట్టించుకోలేదు, ఇప్పుడేంది ఈయన ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలి అంతే. కీరవాణి ఎవరు ఆయనకు తెలుసా? ఇద్దరు కలిసి చిన్నప్పుడు గోళీలు ఆడుకున్నారా? కీరవాణి అర్ధశ్రీ కలిసి గోళీలు ఆడుకున్నారా? లేదు కదా, ఆయన అక్కడ కాదు వరంగల్ కాదు కదా కీరవాణిది, ఆయన చంద్రబాబు ఆయన కలిసి గోళీలు ఆడుకుండొచ్చు, చిన్నప్పుడు గోళీలు ఆట ఇద్దరు ఉండొచ్చును, చంద్రబాబు దగ్గర చుట్టము అంత ఒకటే. సో చంద్రబాబు మనిషి ఆయన, చంద్రబాబు పెట్టిండు అక్కడ, చంద్రబాబు చెప్తే కేసీ రేవంత్ రెడ్డి అన్నాడు, రేవంత్ రెడ్డి చెప్తే అందశ్రీ అంటాడు, ఏముంటుంది దాంట్లో? పైనుంచి వస్తే ఉత్తర్వులు, రేవంత్ రెడ్డిది కూడా కాదు.